హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ గురించి తెలుసుకుందాం. సో ఇందులో ఎవరు ఇన్వెస్ట్ చేయవచ్చు, ఇంట్రెస్ట్ రేట్స్ ఎంత, ఇక డిపాజిట్ అమౌంట్స్, సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మనం చూద్దాం. ఇక ఫ్రెండ్స్, ఎలిజిబిలిటీ అనేది చూసినట్లయితే 60 సంవత్సరాలు నిండిన వ్యక్తి మరియు ఖాతా తెరిచిన తేదీ పైన 55 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు గల వ్యక్తి, కానీ 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తి, పదవి విరమణపై లేదా విఆర్ఎస్ కింద పదవి విరమణ చేసిన వ్యక్తి కూడా ఈ ప్రయోజనాలు అందుకున్న 1 నెలలోపు ఖాతా తెరిచిన షరతులకు లోబడి ఖాతాను తెరవవచ్చు మరియు మొత్తం మించకూడదు పదవి విరమణ ప్రయోజనాల మొత్తం. 50 ఏళ్ళు పైబడిన రిటైర్డ్ డిఫెన్స్ సిబ్బంది ఇందులో డిపాజిట్ అనేది చేయవచ్చు. ఇక ఫ్రెండ్స్, ఒక పర్సన్ మల్టిపుల్ అకౌంట్స్ అయితే ఓపెన్ అయితే చేయవచ్చు. ఇక డిపాజిట్ లిమిట్ అనేది చూసినట్లయితే, సో మల్టిపుల్స్ ఆఫ్ 1000 అంటే మినిమం 1000 రూపీస్ అనేది డిపాజిట్ చేయవచ్చు. ఇక మ్యాక్సిమం లిమిట్ అయితే 30 లాక్స్ వరకు ఇచ్చున్నారు. ఇక ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ రేట్ అనేది చూసినట్లయితే 8.2%. ఇక క్వార్టర్లీ పేడ్ అనేది చూసినట్లయితే 1 జనవరి to 31 మార్చ్, సో 1 ఏప్రిల్, 1 ఏప్రిల్ to 30 జూన్, 1 జులై, 1 జులై to 30 సెప్టెంబర్, 1 అక్టోబర్, 1 అక్టోబర్ to 31 డిసెంబర్, సో 1 జనవరి. సో ఈ విధంగా క్వార్టర్లీ పేడ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇక ఇంట్రెస్ట్ రేట్ అనేది చూసినట్లయితే 8.2%. ఇక ఫ్రెండ్స్, ఇందులో మినిమం డిపాజిట్ అమౌంట్ అయితే 1000 రూపీస్, మ్యాక్సిమం డిపాజిట్ అమౌంట్ అయితే 30 లాక్స్ రూపీస్. సో 60 ఇయర్స్ లేదా విఆర్ఎస్ తీసుకున్న వాళ్ళు ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ అయితే చేయవచ్చు. ఇక ఒక పర్సన్ మల్టిపుల్ అకౌంట్స్ అయితే ఓపెన్ అయితే చేయవచ్చు. ఇక ఫ్రెండ్స్, మీరు పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీ నియరెస్ట్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మీరు ఇందులో ఇన్వెస్ట్ అయితే చేయవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి.